ஜலாரா வினரண்டி ஈசத்ய சுவார்த்தா சர்வஜனுலாரா கனரண்டி பிரபு சத்ய சுவார்த்தா ஓ பிரஜலாரா வினரண்டி ஈசத்ய சுவார்த்தா சர்வஜனுலாரா கனரண்டி ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. స్నేహితులారా, దేవుని యొక్క కృప ఎంత అద్భుతమైనటువంటిది, ఆయన యొక్క ప్రణాళికలు ఎంత గొప్పవి, ఆ దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత అద్భుతమైనటువంటివి, ఎంత ఉన్నతమైనటువంటివి. ఈరోజుని వాటిని గురించి నేను వివరిస్తున్నాను అని అంటే, నా పట్ల దేవుని యొక్క కృపను బట్టి నేను దేవునికి ఎంతగానో స్తుతి చెల్లిస్తూ ఉన్నా. ఇంతకాలంగా దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు పంచిస్తూ, మరి దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ఆ దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. నాదంటూ ఏం లేదండి. ఈ రోజును కూడా మార్నింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు, మార్నింగ్ డివోషన్లో నేను చదువుతూ ఉన్నప్పుడు, పౌలు భక్తుడు చెప్తున్నటువంటి యొక్క మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేనేదో నా వాక్చాతుర్యముతో నేను రాలేదు, నా యొక్క జ్ఞానముతో నేను రాలేదు, యేసుని గూర్చినటువంటి యొక్క విషయం తప్ప మరి ఏదియూ నేను ఎరగకుండా నాకు ఉండకూడదు, మరి ఇంకేది కూడా నాకు తెలియడం నాకు ఇష్టం లేదనేటువంటి రీతిగా ఆయన చెప్తున్న ఆ మాటలు నిజంగా నా హృదయానికి తాకినవి. వాటి మీదనే రెండు మాటలు చెప్పి ప్రార్థన చేయమని ఇక్కడ ఆఫీసులో కోరినప్పుడు, నా మటుకు నేను అక్కడ అన్వయింప చేసుకుని ఉన్నా. ప్రభా, నిన్ను గురించి తప్ప మరి ఏ మాటలు నే ద్వారా పలకబడడానికి వీల్లేదు. కేవలం ప్రభువుని, సిలువేయబడిన క్రీస్తుని, పునరుత్థానుడైన యేసుని మనం తెలియజెప్పడం తప్ప మరొకటి మన జీవితంలో ఉండకూడదు. ఈ విషయంలో నేను ఇలాగ ఆలోచిస్తూ ఉన్నప్పుడు, గతంలో ఒక వారం రోజుల క్రితం నేను దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు, ఒక అద్భుతమైనటువంటి యొక్క ప్రణాళిక దేవుడు తెలియజేసి నన్ను ప్రోత్సహించినాడు. నేను డబ్బున్నవాడిని కాను, నేను ఒక సామాన్యుడిని. ఎప్పుడూ నేను ఎవరిని కూడా చీచాపి నేను అడగలేదు, అడగను కూడాను, ఎట్టి పరిస్థితుల్లో కూడాను. ఆయన ఇచ్చినంత మట్టుకు నేను సువార్తను ప్రకటిస్తూ, ఒకవేళ చేతిలో డబ్బులు లేకపోతే నేను ఇలాగ నా టీవీలో ప్రకటించడం ఆపుకుంటానే తప్ప ఆపేస్తున్నాను బాబు, దయచేసి నాకు ఏమైనా సహాయం చేయండి అని అడుక్కునేది పెట్టుకోను. కానీ ఈరోజుని మీ ముందు ఒక చిన్న విషయం నేను పెట్టాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ప్రార్థన అనే అంశం మీద దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ ప్రేయర్ సెంటర్ అనేటువంటిది, దానికి మొట్టమొదటిలో మేము పెట్టుకున్న పేరు ఏంటంటే రివర్ ఆఫ్ లైఫ్ ప్రేయర్ సెంటర్ అని మేము పెట్టి ఉన్నాం. సామర్లకోటలో దేవుడు మాకు గృహం ఇచ్చి ఉన్నాడు, ఆ యొక్క గృహాన్ని ఒక ప్రేయర్ సెంటర్గా మేము పెట్టి ఉన్నాం. రాను రాను అక్కడ మేము చేస్తున్న ప్రార్థనలు నేను వాళ్ళకి నేర్పిస్తూ, వారి ద్వారా ఎలాంటి ప్రార్థన జరగాలి అనేటువంటి ఒక విషయాలు తెలియజెప్తూ ఉన్నప్పుడు నా భార్యతో మాట్లాడుతున్నాను, హనీ మనం ఈ పేరు రివర్ ఆఫ్ లైఫ్ ప్రేయర్ సెంటర్ అనే దానికంటే ఇంకొక మాట దానికి కలిపితే మంచిది అని చెప్పేసి అని ప్రార్థనాపూర్వంగా నా భార్య నేను సమ్మతించి దానికి ఆ పేరు పెట్టుకున్నాం. ఏంటంటే రివర్ ఆఫ్ లైఫ్ ప్రొఫెటిక్ ప్రేయర్ సెంటర్, అంటే ప్రవచనాత్మకంగా ప్రార్థించే ప్రార్థన కేంద్రము అనేటువంటి రీతిగా దానికి ఆ పేరు మేము పెట్టాము. రివర్ ఆఫ్ లైఫ్, జీవనది, జీవము అనేటువంటిది అక్కడ ప్రవహించడానికి. సో నేను కనిపెడుతూ ఉన్నప్పుడు, ఆ మధ్యలో కొంతకాలం క్రితం నేను మన దైవజనులు డాక్టర్ పాల్ దినకర్ని గారు, వారితో పాటు నేను మరొకసారి వారు నన్ను ఇజ్రాయెల్ దేశానికి తీసుకుని వెళ్ళి ఉన్నారు. అక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు కనుక, అయ్యా తర్జుమా చేయడానికి మీరు రాగలరా అని చెప్పేసి నన్ను అడిగినప్పుడు, కేవలం ఒక 5 దినాలు యెరూషలేములోనే ఉండి నేను కేవలం యొక్క ప్రవచన సదస్సుకి, ప్రవచన ప్రార్థన సదస్సుకి తర్జుమా చేయడానికి అన్నట్టుగా నేను వెళ్ళటం జరిగింది. అక్కడ ఉంటుండగానే పరిశుద్ధాత్మను ప్రేరేపించాడే నా కుమారుడు, ఇన్ని విషయాలు నేను నీకు తెలియజేసి ఉన్నాను కదా, ఇన్ని విషయాలు నేను నీకు నేర్పిస్తున్నాను కదా, ఇంతమంది దైవజనులతో నువ్వు ఇటువంటి అనుభవాలను పొందుకుంటున్నావు కదా, ఇది నీ దగ్గర దాచిపెట్టుకుని లేక కేవలం ఇలాగను టీవీలో చెప్పేటువంటి దానికంటే ఇందులో ఒకవేళ మాట్లాడితే ఒక అర్ధగంటే నువ్వు మాట్లాడుతున్నావు కనుక, అలా కాకుండా నీ దగ్గరికి ప్రజలను పిలిచి నీవే వారికి భోజనం పెట్టి నీవే వారికి అకామిడేషన్ ఇచ్చి వారికి ఈ విషయాల్ని నేర్పించాలి అని చెప్పారు. నేను అనుకున్న ప్రభా, ఇది నాకెలా సాధ్యం నాయనా, నేను నా యొక్క టీవీ సంబంధించినటువంటి యొక్క ప్రోగ్రామ్స్ కొరకు బిల్లు కట్టాలంటేనే కట్టకట్లు ఆడిపోతూ ఉన్నా, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఏర్పాటు చేయను బరువు ప్రభు అన్నాడు, నువ్వు జయంతి అన్నాడు ఆయన. సో ఆయన చెప్పిన ప్రకారంగా ఆగస్టు నెలలో 5, 6, 7 తారీఖుల్లో 7వ తారీఖు ఆదివారం వచ్చింది, ఒకవేళ ఉండగలిగితే ఆదివారం ఆరాధన వరకు ఉండి ఆ తర్వాత పంపించడానికి, కానీ 5వ తారీఖు 6వ తారీఖు ఏమన్నా సెలవు రోజా అని ప్రశ్న వేస్తే కాదండి, సెలవు రోజుల కొరకని నేను పెట్టుకోలే. దేవుడు అన్నాడు సెలవు పెట్టుకుని రాని ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే, అంతే తప్ప సెలవు రోజుల్లో పెట్టేటువంటిది అది పెద్ద గొప్ప సంగతి కాదన్నారు ఆయన.
సో ఆగస్టు నెల 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం ఆరాధన అనంతరం వెళ్ళిపోవాలనుకున్నటువంటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎవరైనా ఆసక్తి కలగండి. ప్రొఫెటిక్ ప్రేయర్ కాన్ఫరెన్స్, ప్రవచన ప్రార్థన సదస్సుకి ఈ 2 దినాలు ఎలాగను మనం ప్రార్థన చేయాలో, ఎలాంటి ప్రవచనాత్మకంగా మనం ప్రార్థన చేయాలో దైవజనులు డాక్టర్ డీజేఎస్ దినకన్ గారి కుటుంబమునకు, అనగా డాక్టర్ పాల్ దినకన్ గారు వారి యొక్క కుటుంబానికి దేవుడిచ్చిన దర్శనంతో అనేకమైన దేశాలను గురించిన అద్భుతమైన ప్రవచనాలు దేవుడు వారికి తెలియజేయించున్నారు. నేను అంత దేశాల గురించినటువంటి ప్రవచనాలు నాకు అంత అవగాహన లేదు. ఎందుకంటే నేను ప్రపంచాన్ని గురించినటువంటి విషయంలో నేను వెళ్ళిన కొన్ని దేశాల గురించి ఏదైనా కొంత మటుకు తెలుసుకోగలనే తప్ప, నిజానికి వారికి ఇచ్చిన సువిశాలమైనటువంటి దర్శనం అద్భుతం, సూపర్ అండి. నేను మాటలు తర్జుమా చేస్తున్నప్పుడు నా బుర్ర తీరిపోయింది. ఆయన వాటిని తర్జుమా చేస్తున్నప్పుడు నిజంగా అంతంత దేశాల గురించి దేవుడు తెలియజెప్తున్న ఆ టెక్నాలజీ ఆ యొక్క పరిష్కారాలు అవన్నీ కూడా చూస్తున్నట్టు. అయితే దేవుడు నాకు ఇచ్చిన దర్శనంలో ప్రవచనాత్మకంగా మనం ప్రార్థించేటువంటి యొక్క ప్రార్థన సదస్సుగా దేవుడు నేర్పించమని తెలియజెప్పినారు. ప్రవచితం అయితే వచ్చే వారంలో నుండి నేను కొన్ని విషయాలు ఆల్రెడీ ఆ ప్రార్థన గురించినటువంటి యొక్క విషయాలు నేర్పించడానికి కూడా నేను సిద్ధపడుతున్నాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఆసక్తి ఉన్నట్లయితే, ఒకవేళ మీరు ఈ ప్రవచన ప్రార్థన సదస్సులో 2 దినాల పాటు పాల్గొనాలి అని ఆశపడుతున్నట్లయితే నా దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. బట్ ఐ విల్ టేక్ ఓన్లీ ద ఫస్ట్ 25 కాల్స్ ఆర్ ఫస్ట్ 25 లెటర్స్ అంతే. 25 మంది వరకు మాత్రమే నేను తీసుకున్నానికి నా మనసు నిర్ణయించుకుని ఉన్నా. సో ఎవరు కాంట్రాక్ట్ చేస్తారో, ఎవరు మొట్టమొదటి కాంట్రాక్ట్ చేస్తున్నారో, ఎవరు ఒక ఉత్తరం ద్వారా కానీ లేకపోతే ఎస్ఎంఎస్ చేయడం ద్వారా ఫోన్ చేసేసి అడిగినంత మాత్రాన్ని ఏదో పనిలో నేను ఉంటానండి. ఐ డోంట్ థింక్ ఐ కెన్ రియల్లీ రెస్పాండ్ టు సచ్ ఫోన్ కాల్స్. కానీ ఎస్ఎంఎస్ చేసి కానీ లేక వాట్సాప్లో పంపించి కానీ మీ అడ్రస్ మీరు తెలియజేసి కానీ మీరు ఒకవేళ కావాలని కోరుకున్నట్లయితే మొట్టమొదటి వచ్చేటువంటి 25 మందికి మాత్రంగానే నేను తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నా. కనుక ఎవరు ఆసక్తి కలుగున్నారో ప్రవచన ప్రార్థన సదస్సులో పాల్గొని 2 దినాలు పూర్తిగా ఉదయకాలం నుండి సాయంకాలం వరకు, అనగా 5వ తారీఖు ఉదయానికే చేరుకోవాలి సామర్లకోటకి. సామర్లకోటలో మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మా దగ్గర ఉండడానికి అకామిడేషన్ ఇస్తాను, అందులోనే మీరు ఉందరు కానీ. సో లెట్ అస్ లెర్న్, కూర్చొని మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. ఓకే, సో ఆసక్తి కలిగినటువంటి మీకు నేను ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీరు ఎవరైనప్పటికైనా సరే, ఏ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వారు అయినప్పటికైనా సరే, బట్ యూ హ్యావ్ టు కాంటాక్ట్ మీ ఫస్ట్. మొదట నన్ను కాంటాక్ట్ చేసి నేను ఓకే చేసినటువంటి వాళ్ళు వాళ్ళు రావడానికైనటువంటి రీతిగా నేను ఏర్పాటు చేసుకుంటాను. మరొకండి, ఆగస్ట్ 5, 6, 7 తేదీలలో ఈ 3 రోజులలో ప్రవచన ప్రార్థన సదస్సునకు నేను మిమ్మల్ని ప్రేమతో సామర్లకోటకి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. వెల్, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మీతో పంచుకునడానికి గాను గడిచిన కొన్ని వారాలుగా నేను ఎరికో అనేటువంటి ఒక పట్టణాన్ని గురించి నేను తెలియజెప్తూ వచ్చున్నాను. సూపర్ అండి బాబు కదా, ఎరికో పట్టణాన్ని గురించినటువంటి ఒక విషయాలు. కోర్స్ ఓ ప్రక్కన అది చంద్రుని కాంతి వంటి పట్టణం కలిగినటువంటి పట్టణం, ఒక పక్కని రమ్యమైనటువంటి ఉండినటువంటి ఒక పట్టణం, లోతట్టు ప్రదేశం కనుక పచ్చని చెట్లు, మంచి పండ్లు, మంచి కూరగాయలు ఇవన్నీ కూడా దొరికేటువంటి అద్భుతమైనటువంటి ఒక పట్టణం. బట్ అట్ ది సేమ్ టైం ఆ యొక్క పట్టణంలో ఉండినటువంటి ఒక విషయాలుగా కనుక మనం చూసినట్లయితే పాపము పాపులైనటువంటి వారు అక్కడ ఉండి ఉన్నారు. కానీ యేసు అక్కడికి వచ్చి ఉన్నారు కనుక ఆ పాపిని రక్షించి ఉన్నారు. అంధత్వం కలిగి బలహీనత కలిగినటువంటి వాళ్ళు, ప్రభువుని దేవునిని చూడలేని అంధత్వముతో ఉండినటువంటి వారు ఆ యొక్క పట్టణంలో ఉండి ఉన్నారు. భిక్షమెత్తుకునేటువంటి రీతిగా ఉండినటువంటి వాళ్ళు ఆ పట్టణంలో ఉండి ఉన్నారు. అయితే ప్రభు ఆ పట్టణానికి వచ్చినారు కనుక నేను మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారు అని అడుగుట ద్వారా వారి యొక్క అంధత్వాన్ని తీసివేశారు. తత్ఫలితం వాళ్ళు యేసుని చూడగలిగారు. హే ఫ్రెండ్స్, ఈరోజున మీకు కూడా నేను చెప్తున్నాను, మనం యేసునే చూడాలి, యేసునే నేను ప్రకటించాలి, యేసు వైపే మనం చూద్దాం. ఇదనాల్లో అటువంటి ఒక నూతనమైనటువంటి ఒక ఉజ్జీవం మనం కలిగినటువంటి వారమండి, మన కన్నులు తెరవబడిన వారమండి. మనం ప్రభునే చూచటం ద్వారా మన యొక్క ఎరుకో అనుభవాన్ని అద్భుతమైనటువంటి దీవెనకరమైన అనుభవంగా మనం మార్చుకోగలుగుతూ ఉన్నాం. అంతేనా, ఈ ఎరుకు అనేటువంటి ఒక పట్టణంలో బిటర్నెస్ ఉన్నది, చేదు అనేటువంటిది ఉన్నది, మారా అనేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కానీ ఒక దైవజనుడు ఆ యొక్క పట్టణంలో ఉండుట వలన మీ ఊర్లో ఉన్న దైవజనుడు ద్వారా లేక నేను ఇలాగున్న ఈ సత్య సువార్తని ప్రకటించడం ద్వారా ఆ మాటలు వినుట వలన మీ జీవితంలో ఉన్న మార మధురముగా మారిపోయింది. ఆ మధ్యలో ఒక సహోదరి నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతూ, అంకుల్ ఇలాగన్నా నేను నా యొక్క జీవితంలో చాలా కాలం బిడ్డలు లేకుండా ఉండి ఉన్నాం, నేను నా భర్త కూడా లోపమని చెప్పేసి అని అన్నారు, చాలా కృంగిపోయిన స్థితిలో ఉన్నా,
కానీ మీరు చెప్పినటువంటి యొక్క సందేశం విన్నప్పుడు ఇక మీదట మా జీవితంలో ఆ శాపము లేదు అని నేను నమ్ముతున్నా. ఈరోజు నుంచి నా జీవితంలో ఆ శాపం లేదు. నేను వెంటనే తిరిగి రిప్లై పెడుతూ నేను ఏమన్నానంటే, యు ఆర్ బ్లెస్డ్, యు హ్యావ్ నో లాంగర్ దట్ కర్స్ అపాన్ యూ. మీ మీద ఆ శాపం అనేటువంటిది లేదు, మీరు దీవించబడ్డారు, మీకు కంగ్రాచులేషన్స్, మీరు తల్లిగా చేయబడి ఉన్నారు అనేటువంటి ఒక మాట నేను ప్రకటించిన. అవును నా ప్రియ స్నేహితులారా, ఇదనాన్ని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఏ కర్స్ మన మీద ఉండడానికి వీల్లేదు, ఏ శాపము మన మీద ఉండడానికి ఇక వీల్లేదు. యేసు ఆ స్థలంలోనికి వచ్చినారు కనుక ఆయన మన శాపాన్ని తన మీద వేసుకొని తన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహించినటువంటి ఒక విషయం. ఇకపోతే ఈరోజు అదే యెరికోను గురించినటువంటి ఒక విషయంలో నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యెహోషువ గ్రంథంలోనికి వచ్చేసరికి యెహోషువ నాయకత్వంలో దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు అంటాడు కదా, యెహోషువ నీవు నీ ప్రజలైనటువంటి వారందరూ కూడా ఆ యెరికో పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఇది అక్కడ దేవుడు ఒకనొక సమయంలో ఈ యెహోషువకు ఎదురుగా సైన్యాధిపతిలాగా ఖడ్గము దూసినటువంటి ఒక దూతగా కనబడితే అని అంటాడు అనమాట, ఏ నువ్వెవరు, మాకు విరోధంగా వచ్చినటువంటి వానుగా, శత్రువుగా వచ్చినటువంటి వానుగా, లేకపోతే మా పక్షంగా వచ్చినటువంటి వానివా అని ప్రశ్న వేస్తే, నేను సైన్యములకు అధిపత్యకు యెహోవాను నామమున వచ్చినటువంటి వాడు. వెంటనే సాగిలు పడతాడు యెహోషువ. ఏంటి, దేని గురించి వచ్చావనంటే, నేను ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాను, ఇది పరిశుద్ధమైనటువంటి ఒక స్థలం. ఈవెన్ యెరికో నా ప్రియ స్నేహితులరా, ఈరోజు ఏంటన్నా, దట్స్ ఎ హోలీ ల్యాండ్, అది కూడా ఒక పరిశుద్ధమైనటువంటి ఒక స్థలం. దేవుడు స్వయంగా పలికినటువంటి ఒక మాట. నేను వాస్తవానికి ఆలోచన చేస్తుంటే దేవుడు ఈ యొక్క జోర్డాన్ దేశంలో కూడా తన పరిశుద్ధమైన అగ్ని రథములను తీసుకుని వచ్చి ఎలియాను కొనుపోయినటువంటి ఒక పరిస్థితి అక్కడ మనం చూస్తాం. అది ఒక పరిశుద్ధమైనటువంటి ఒక స్థలమే. దేవుడు సినాయి పర్వతాల దగ్గర మాట్లాడుతున్నప్పుడు మోషేతో మాట్లాడుతుంటాడు, మోషే నువ్వు నిలుచున్నటువంటి ఒక స్థలము, ఇది పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు తీసి నిలబడని అంటాడు, అది పరిశుద్ధమైన స్థలమే. ఈరోజున మనం ఆలోచిస్తున్నటువంటి ఒక ఇజ్రాయెల్ దేశము, అందులో ఒక భాగం గుడినటువంటి ఒక యెరికో పట్టణము, నో డౌట్ ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా ఒకవేళ శాపగ్రస్తమైనటువంటి ఒక పట్టణము అన్నట్టుగా చెప్పబడినప్పటికీ దేవుడు అంటున్నాడు కదా, ఇది పరిశుద్ధమైనటువంటి ఒక స్థలము అని దేవుడు సెలవిస్తున్నాడు. బా, ఇంత అద్భుతమైనటువంటి మాట. ఈ స్థలాన్ని, ఈ యెరికో పట్టణాన్ని నేను మీ కొరకు ఇవ్వబోతున్నాను, లేక మీ కొరకు ఇచ్చి ఉన్నాను. ఆనాడు ఇస్రాయల్ ప్రజలైనటువంటి మన ఐగుప్తు దేశంలోంచి మన బయటకు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు అంటాడు కదా, నేను మీకు ఇచ్చుచున్నా, లేక నేను మీకు ఇచ్చిన ఆ దేశాన్ని వెళ్ళి వేగుచూచి రండి అని అంటాడు. వాళ్ళు ఇంకా దూరంగా ఉన్నప్పుడే కొంతమంది వచ్చారు, ఈ ప్రదేశాలను చూశారు, వెళ్ళారు. కానీ వాళ్ళేమని మాట్లాడారంటే, బాబోయ్ మనం వెళ్ళలేము, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎత్తు అయినటువంటి ప్రజలు ఉన్నారు, మనం వాళ్ళ దృష్టిలో మిడతలాగా ఉన్నాం, మా దృష్టికి మేము కూడా మిడతలాగా ఉన్నాం, మనం ఏమాత్రం కూడా ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకోలేము అనేటువంటి ఒక నెగిటివ్ మాట అది వాళ్ళు పలికి ఉన్నారు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మరలా ఈ యెహోషువ ఏం చేస్తాడంటే, ఇద్దరిని వేగువాన్ని పంపించాడు, వెళ్ళి మీరు యెరికో పట్టణాన్ని చూచి రండి అని చెప్పేసి అని అంటూ ఉంటాడు. కొంచెం యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు రాహాబ్ అనేటువంటి ఒక వేశ్య ఇంటికి వాళ్ళు వెళ్ళి ఉన్నారు. ఆమె దాచిపెట్టిన విధానాన్ని బట్టి వీళ్ళు వాగ్దానం చేస్తారు. ఆమె కూడా ఒక మాట అంటదండి, ఎంత చక్కని మాట అంటదంటే, అయ్యా మీ యొక్క జీవితంలో దేవుడు మీ కొరకు చేసిన విషయాలను చూస్తే మా గుండెలు మాలో మండుతూ వచ్చినాయి. రేపు పొద్దున దేవుడు మీకు ఈ దేశాన్ని ఇచ్చినప్పుడు నన్ను, నా తండ్రి ఇంటిని, నా కుటుంబీకులందరినీ, మా కుటుంబకులందరినీ కూడా దయచేసి కాపాడుతానని వాగ్దానం చేయండి అంటే వాళ్ళు వాగ్దానం చేసి వెళ్ళారు. ఈలోగా ఇప్పుడు యెహోషువ మాట్లాడుతూ, యెహోషువ ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి చెప్తున్న ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే, ఆ దేశాన్ని వాళ్ళ సొంతం చేసుకోవాలంటే, దేవుడిచ్చిన పాలుతేనెలు ప్రవహించే దేశముగా, దేవుడిచ్చిన వాగ్దత్త దేశముగా, ఈ యొక్క యెరికో పట్టణం దగ్గర నుంచి మొదలుకొని ఇజ్రాయెల్ దేశం అంతటిని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అని అంటే, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్, కొన్ని విషయాలు అక్కడ నేను చదువుతూ వచ్చినా. వాటిలో కనుక మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా యెహోషువ గ్రంథము 3:5 నేను మీ కొరకు చదువుతూ ఉన్నా. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యములను ఆయన చేయనయ్యున్నారు గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. హే ఫ్రెండ్స్, ఈరోజు అనుకుంటే నేను మీతో చెప్తున్న మాట ఇది, ఇన్ ఆర్డర్ టు కాంకర్ ద ప్రామిస్డ్ ల్యాండ్, ఆ యొక్క వాగ్దత్త దేశంలోనికి మనం వెళ్ళుట నిమిత్తమై,
లేక దేవుడిచ్చిన వాగ్దానాలని మనం అనుభవించాలంటే మనం మనగా ఉండిపోయి మనం అలాగే ఉండిపోయి దేవుడు నాకు ఇచ్చేయాలని కోరుకుంటే అది సరైన విధానం కాదండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు పఠిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి మాట ఏమిటంటే క్లెన్స్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. ఈరోజుని నేను మీకు నువ్వు వాగ్దానం చేస్తూ చెప్పగలుగుతున్నటువంటి మాట ఏమిటంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఎన్నెన్నో ఉన్నాయి, అవన్నీ అవును ఆమెన్ అన్నట్టుగా బైబిల్ గ్రంథంలోనే దేవుడు సెలవిచ్చినాడు. అసాధ్యమైనవి సైతం దేవుడు మనకు సాధ్యపరచగలడు, మనం సాధించలేనిది సైతం మనం సాధించుకునడానికి మనం సంపాదించుకోవడానికి దేవుడు మనకి అవకాశాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఈ దినాన్ని దేవుడు మొదటి మాట ఏమన్నాడంటే మీరు ఆ వాగ్దానాల్ని స్వాధీనం చేసుకోవాలి అనంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎలా పరిశుద్ధపరచుకుంటాం? అఫ్కోర్స్ ఈరోజుని నేను కనుక మాట్లాడవలసి వచ్చినట్లయితే నేను అంటాను కదా, నాంతి నేను సబ్బుతో రుద్దుకున్నది మాత్రం అది కాదు పరిశుద్ధత, నా బట్టలు తుక్కున్నది మాత్రం అది కాదు పరిశుద్ధత, నా హృదయములో పరిశుద్ధత అనేటువంటిది కనబడాలి, నా లోపల పవిత్రమైనటువంటి ఒక జీవితాన్ని నేను కలిగిన వాడినై ఉండాలి, పైకి నేను తెల్ల బట్టలు వేసుకొని పైకి ఒక మంచి వ్యక్తిలా కనబడుతూ లోపల కుళ్ళు కుశుద్ధం పెట్టుకున్నాను అనుకోండి, ఐ డోంట్ థింక్ ఐ కెన్ టేక్ దట్ ప్రామిసెస్. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నేను స్వాధీనం చేసుకోలేను, నా జీవితం అంతా నష్టాలతో కష్టాలతో శాపాలతో మారాలతో భిక్షమెత్తుకునేటువంటి స్థితిలో ఇలాంటి బ్రతికే ఉంటుంది. కానీ ఈరోజుని అది దాటిని దాన్ని అధిగమించాలి అనంటే దేవుడు అన్నాడు కదా పరిశుద్ధపరచుకునండి పరిశుద్ధపరచుకునండి. ఇక్కడ ఇదే అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ఒక విషయాలు రెండు మూడు విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ వన్, ఆ తర్వాత అదే మూడవ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఏమని అంటూ ఉంటాడంటే యోర్దాన్ నది మీకు అడ్డుగా ఉంది, అది గట్టుల అంచు వరకు అది ప్రవహిస్తూ ఉన్నది, యాజకులు మందసాన్ని ఎత్తుకొని వారి పాదములు ఎప్పుడైతే నీళ్లను తాగుతాయో దేవుడు మీ కొరకు అద్భుతాన్ని చేస్తాడు, ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకోవడానికి అద్భుతాన్ని చేస్తాడు. సో ఆ నీళ్ళలా నిలిచి ఉన్నవి, ఇప్పుడు వీళ్ళందరూ ఆరిన నేలని ఆ యొక్క యోర్దాను నదిలో నుండి వాళ్ళు వెళ్ళి ఉన్నారు. యూనో వాట్ ఈస్ దట్ సింబాలికల్గా మనం చూసినట్లయితే బాప్తిస్మ అనుభవము, యేసుక్రీస్తు ప్రభువారు సైతము యోర్దాను నదిలో ఆయన బాప్తిస్మ అనుభవాన్ని పొంది ఉన్నారు. కోర్స్ ఆయన పాపి కాడు, పాపం చేసిన వాడు కాడు, కానీ లేఖనముల నెరవేర్పు కొరకు ప్రభువారు అంటారు ఇప్పటికీ ఎలాగున్న కానీ యోహాను నాకు ఆ బాప్తిస్మ అనుభవం నేను తీసుకొని అప్పుడు నేను పరిశుద్ధాత్మ అభిషేకంతో నేను ఇంకా ముందుకు వెళ్తా సేవలో అని చెప్పేసి అని ఆయన వెళ్ళి ఉన్నారు. మేము కూడా ఇజ్రాయెల్ దేశానికి నేను తీసుకొని వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరిని నేను ప్రోత్సహిస్తుంటాను, అయినా ఇది ఇంకొక బాప్తిస్మము కాదు, ఇది రెండో బాప్తిస్మము కాదు, మీరు పాపక్షమాపణ కొరకు పొందిన బాప్తిస్మం అదే సరైన బాప్తిస్మం, మీ దైవజనులు మీ సంఘ కాపరి మీకు ఇచ్చినటువంటి బాప్తిస్మమే మీ యొక్క మారు మనసు కొరకైనటువంటి బాప్తిస్మం. కానీ ఇంత దూరం వచ్చి మనం అన్నిటినీ ముట్టుకొని అన్నిటినీ ఫోటోలు తీసుకొని అనుభవిస్తున్న ప్రకారంగా ఇదిగో యోర్దాను ఇదిగో నీళ్లు ఒక దైవజనుడుగా నేనున్నాను ఒక అనుభవాన్ని మనం సొంతం చేసుకునడానికి గాను ఇట్టి నీళ్లలోనికి దిగి మనం మునిగి లేవడానికైనటువంటి రీతిగా రండి అని చెప్పినప్పుడు చాలామంది ప్రోత్సహించబడి వాళ్ళు వస్తూ ఉంటారు. కొంచెం ఒక ఆశీర్వాదాన్ని మనం పునికి పుచ్చుకోవడానికైనటువంటి రీతిగా. కానీ అక్కడ ఈ సరాయులు ప్రజలైనటువంటి వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ బాప్తిస్మం అనే అనుభవము గుండా మీరందరూ కూడా వెళ్ళి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోనండి పవిత్రపరచుకునండి. అక్కడ అపొస్తలైనటువంటి పౌలు గారు అంటాడు మీరు పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి. అయినా ఫ్రెండ్స్ ఈరోజుని ఒక మాట నేను మీతో పంచుకున్నా, ఒకవేళ మనలో కూడా చాలామంది మీ బాప్తిస్మం పొందిన వారమయ్యుండి ఇంకా ఒకవేళ పాపంలో జీవిస్తూ ఉండి ఉన్నామేమో కదూ, ఇదనని మన యొక్క జీవితంలో బహుశా మనం బాప్తిస్మం తీసుకోకుండగా మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉండి ఉన్నామేమో కదూ, నాకేంటిలేండి ఈ విషయాలని మీ బోధలయ్యా మీరు చేసుకోండి పాస్టర్ గారు మీరు చెప్పుకునేది ఏదో మీరు చెప్పుకోండి డబ్బులు ఎక్కువై మీరు టీవీలకు డబ్బులు కట్టుకొని మీరు చెప్పుకున్నారు మాకేంటంట అని చెప్పేసి అనుకుంటున్నారు. నన్ను అట్లని కాదండి, నేను క్రీస్తు ప్రేమతో చెప్తున్నాను. ఒకవేళ ఇంకాను నీవు బాప్తిస్మం తీసుకొని ఉండి ఉండకపోతే మీకు దగ్గరలో ఉన్న దైవజండు దగ్గరికి వెళ్ళి అడిగి పాపక్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తిస్మం అనేటువంటి అనుభవాన్ని మనం పొందుకొని తీరాలి. రెండో విషయం ఏం జరిగిందంటే ఐదవ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ యెహోషువ అంటాడు కదా రాతి కత్తులను చేసుకొని రండి, ఈ ఎరుకను మనం పట్టుకోవాలంటే మీరు అందరూ రాతి కత్తులను తీసుకొని రండి. అబ్బో వీళ్ళందరూ అనుకున్నారు కదా ఇంకేట్లే కానీ రాతి కత్తులు తీసుకుని వాళ్ళందరూ పొడి చంపేద్దాం ఏదో చేసేద్దాం అని అనుకున్నారు. అంత పెద్ద గోడ ఉంది అక్కడ, ఆ గోడ ఈ రాతి కత్తులతో పొడితే ఏం జరుగుద్ది అక్కడ. కానీ రాతి కత్తులు తీసుకొచ్చిన తర్వాత యెహోషువ చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే సున్నతి గిరి అనేటువంటి ఒక స్థలం దగ్గర వాళ్ళందరికీ సున్నతి చేయించేశాడంట.
ఎందుకు అని అంటే 5వ అధ్యాయంలో 5వ వచనాల దగ్గర కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ అంటాడు కదా, ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరినటువంటి కాల్బలం అనేటువంటి యొక్క పురుషులందరూ సున్నతి పొందిన వారే, కానీ వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. ఈ యెహోషువా కాలేబులు తప్ప, ఈవెన్ మోషే గారు కూడా చనిపోయాడు, ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ చచ్చిపోయారు. ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళందరూ ఎవరునంటే అరణ్యములో పుట్టినటువంటి వాడు, వీళ్ళు సున్నతి అనేటువంటిది చేయించుకోలేము వీళ్ళు. తర్వాత దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, సున్నతి అంటే కేవలం గోప్యంగ చర్మాన్ని కత్తిరించడం మాత్రమే కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఆచారం అనేటువంటిది మాత్రమే కాదు. భక్తుడు ఏమని రాస్తూ ఉంటాడంటే, సున్నతి అనేటువంటిది మన హృదయానికి కోసుకునేటువంటి ఒక విషయం. నాలో ఉన్న అహం పోవాలండి, నాలో ఉన్న గర్వం పోవాలండి, నాలో ఉన్న అతిశయమైనటువంటిది పోవాలండి. ఈనాడు చాలామంది క్రైస్తవ బిడ్డలయ్యుండి కూడా ఎంత అతిశయంగా ఉంటూ ఉంటారో, చాలామంది మాలాంటి బోధకులయ్యుండి కూడా కనబడని అతిశయమైనటువంటి వారిలో ఉంటూ ఉంటుంది. కొంతమందికి స్పిరిచువల్ ప్రైడ్ అంటాను నేను దాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి అతిశయం, నేను ఎంత అద్భుతాలు చేస్తున్నా, నేను ఎంత ఎలా వాడబడుతున్నా, నా మినిస్ట్రీ ఎంత అని అనుకున్న వాళ్ళందరూ పడిపోయారండి. ఓయ్, నేను చూశాను నా జీవితంలో, నాకు 40 ఏళ్ల సర్వీస్లో చాలామందిని చూశాను, వాళ్ళకి నేను ఎంతగానో పరిచయంగా ఉండి నేను కూడా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారో కూడా తెలియకుండానటువంటి పరిస్థితులు కూడా నేను చూస్తున్నాను. సో ఈరోజు నేను అంటాను, గర్వం అనేది మనం రాణించుకోవద్దు, అతిశయం అనేటువంటిది మనలో ఉండనిచ్చుకోవద్దు. అణిగి మెనుగుందాం, మన చర్మాన్ని మనం కోసుకుందాం, మన హృదయాన్ని మనం కోసుకుందాం. సున్నతి అనేటువంటిది మనకు కావాలి. ఒక మారు మనసు అనుభవం, దీనత్వం తగ్గించుకునేటువంటి ఒక స్థితి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, అప్పుడే మనం ఆ యొక్క దేశాన్ని మనం స్వతంత్రించుకోగలం. దేవుడు ఇచ్చిన వాగ్దత్త దేశాన్ని మనం స్వతంత్రించుకోగలం. దేవుడు అన్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. ఎలాగునా? బాప్తిస్మ అనుభవం ద్వారా, మారు మనసు అనుభవం ద్వారా, మనల్ని మనం తగ్గించుకున్నట్టు ద్వారా, సున్నతి అనేటువంటి ఒక క్రియ అది మన శరీరానికి మన హృదయానికి జరుగుట ద్వారా. మూడవదిగా చివరిగా కనుక మనం చూసినట్లయితే, వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు. ఈసారి లేవలేక, నడవలేక, నిలబడలేక, ఎందుకంటే సున్నతి చేసుకున్నారు కదా, వంగిపోయినటువంటి స్థితిలో, కృంగిపోయినటువంటి స్థితిలో, బాధతో ఉన్నారు. ఎవడుకాడే నడవలేకుండా ఉండినాడు. ఇప్పుడు యెహోషువా మాట్లాడుతారు, రే బాబు నడవండి, ఆ ఎరుకో పట్టణం చుట్టూరు కూడా 6 దినములు మీరు తిరగాలి. యెహోషువా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి వచ్చారు అంటాడు కదా, 6 దినములు తిరగాలి, 7వ దినమున 6 సార్లు తిరిగి 7వ సారి మీరు దాని చుట్టూరు తిరిగి వచ్చేటప్పుడు కేకలు వేయమన్నప్పుడు మాత్రమే మీరు కేకలు వేయాలి. అంతకుమించి మిగతా ఏ సమయంలో ఎవడు కేక వేయడానికి వీల్లేదు. ఏడో తెలుసా అండి ఆ విషయానికి వస్తే, అక్కడ యాక్చువల్లీ మనం చదువుకున్నట్లయితే కనుక ఎలాంటి మాట ఉపయోగిస్తాడంటే, అసలు శబ్దం అనేటువంటిదే రాకూడదు అంటాడు. ఏ విధమైనటువంటి శబ్దం అక్కడ రాకూడదు అంటాడు. అది యెహోషువా భక్తుడు సెలవిస్తున్న మాట. ఎందుకో తెలుసా అండి, ఈ ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఒక గుణ లక్షణాలు ఏమిటంటే, సనిగేటువంటి రకమైనటువంటి వాళ్ళు, ప్రతి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, ప్రతి దానికి సనుగుతూ ఉంటారు. ఇప్పుడు 6 రోజులు వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు న్యాచురల్లీ ఎవడో ఒకడు మాట ఏమంటాడంటే, ఒరే మనం దీని చుట్టూరు తిరిగినంత మాత్రాన్ని ఎంత పెద్ద గోడ కూలిపోద్రా, ఇదేమన్నా అవుతుందా, దీన్ని దాటి మనం అవతలకెళ్ళాలి, దీన్ని పడగొట్టడానికి చూడాలి తప్ప, యెహోషువా గారికి ఏమన్నా మతిపోయిందా ఏంటి, యెహోషువా కుర్రోడయ్యండి ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎవడో ఒకడు మాట్లాడతాడు. వెంటనే ఆ మాటకి ఒకటి తర్వాత ఒకటి అందరూ వ్యతిరేక మాటలే మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నెవర్ మర్మర్, నువ్వు సనగవద్దు. దేవుడిచ్చిన వాగ్దత్త దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నీ స్వంతం చేసుకోవాలంటే, హే నా ఫ్రెండ్స్, నా ప్రియ స్నేహితులారా, మీకే నేను చెప్తున్నాను, దేవుడు ఎన్నో వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు ఇచ్చినాడు. ఈ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, బాప్తిస్మ అనుభవాన్ని పొందిన వారమే ఉండాలి. మన అతిశయమైనటువంటిది తీసివేయబడి, నరికివేయబడి, మనం దీనులముగా మనం తగ్గించుకునేటువంటి ఒక సున్నతైన అనుభవం మనం చేసుకున్న వారమే ఉండాలి. అంతేకాకుండా అనవసరమైన వ్యర్థమైన విషయాల్ని మనం మాట్లాడవద్దు. ఆ మధ్యలో నేను ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు మన ప్రియులు డాక్టర్ పాల్ దినకన్ గారు మాట్లాడుతూ ఒక చక్కని మాట తెలియజెప్తున్నారు, స్పీకింగ్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ నాన్ సెన్స్ టు గాడ్ ఇన్ అవర్ ప్రేయర్స్. ప్రార్థనలో ఉన్న వాస్తవాన్ని కనుక మాట్లాడుతూ, గోడ ఎంత ఉంది, అమ్మో ఎంత పెద్ద గోడ, ఇది పడతాదా, ఇది నిజంగా మనం ఇలా తిరిగితే కూలిపోద్దా అనే మాటలు నాన్ సెన్స్ అంటే చెత్త అన్నమాట. బట్ స్పీకింగ్ ద ట్రూత్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య సత్యాన్ని కనుక మాట్లాడితే, ఇట్ ఈస్ అన్ ఇన్సెన్స్ అంటూ గాడ్, దేవునికి సుగంధ ద్రవ్య ధూపముగా వెళుతున్నట్టు. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో చెప్తున్నా, అనవసరమైన మాటలు సనుక్కుంటూ మాట్లాడుకోవద్దు. దేవుడు నాకేం చేశాడండి, దేవుడు నాకేమీ చేయలేదండి, ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాకేం చేయలేదండి, ఇన్ని రోజులు నేను తిరుగుతున్నా దేవుడు నాకేం చేయలేదండి, అయ్యా మీ ప్రోగ్రామ్ కూడా ఎంతకాలం నేను చూస్తున్నా, మీరు చెప్తున్నట్లుగా నేను విశ్వాసంతో ఎంతో ప్రార్థనాపూర్వంగా ఉన్నా, ఏం చేశాడండి దేవుడు నాకు అనే మాటలు పలకొద్దు. దట్స్ ఎ నాన్ సెన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అది ఒక చెత్తలాగా ఉంటుంది. దేవుడు అన్నాడు షట్ అప్ అన్నాడు ఆయన.
మిమ్మల్ని అలాంటి మాటలు షటప్ అని అన్నాడు ఆయన. ఈరోజున మనం పలకవలసింది ఏంటంటే ఆయనకు స్థుతి ఆగమే చెల్లించాలి. ఏడవ దినమున ఏడవ మారు వారు తిరిగినప్పుడు ఒక టైం వచ్చింది. దేవుడు యెహోషువా ద్వారా సెలవిస్తాడు, నా దిస్ ఈస్ ద టైం, షౌట్ అవుట్ టు మీ, నా కొరకు మీరు కేకలు వేసి నన్ను స్తుతించండి అన్నప్పుడు అందరూ కలిసి బోర్లోది యెహోవాకే విజయం, యెహోవా తయారుడని చెప్పేసి అని వాళ్ళు గట్టిగా కేకలు వేసి ఎప్పుడైతే దేవుని స్తుతించారో ఆ ఎరుకో కోటగోడ అలా కూలిపోయి వారు ఎరుకొని స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజున బహుశా నీ జీవితంలో అడ్డుగోళ్ళ చాలా ఉన్నాయి కదూ, ఈరోజు చాలా బాధకరమైనటువంటి ఒక విషయాల్లో మీరు ఉన్నారు కదూ. సనుగుట్టు వలన మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మాలో పరిశుద్ధత లేకపోవటం వలన మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నాం. నాయన బాప్తీసం అనుభవం లేకుండా, నాయన తగ్గించుకున్న దీనత్వపు అనుభవం లేకుండా నాయన మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము సొంతం చేసుకోలేకపోతున్నాం. కానీ ఈ దినాన్ని ఎరుకొని స్వాధీనం చేసుకోవాలనంటే, వాగ్దత్త దేశాన్ని స్వాధీనం చేసుకుంటూ మొదలు పెట్టాలనంటే మీరు సెలవిచ్చిన మాటలన్నీ మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన. మా అంతటా మేము శుద్ధి చేసుకోవాలి, నీళ్లలోనూ సబ్బులతోనూ మేము శుద్ధి చేసుకోలేం, యేసు రక్తముతోనే మేము శుద్ధి చేసుకోగలం. మా కొరకు 2000 సంవత్సరాల క్రితమే సిలువలో మరణించి మా కొరకు ప్రాణం పెట్టి రక్తము గార్చిన యేసు క్రీస్తు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అని మా కొరకు అనుగ్రహించినటువంటి తండ్రిమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఆ యొక్క రక్తం అందుబాటులో ఉన్నది కనుక ఆ యొక్క రక్తం మీ బిడ్డల మీద నేను ప్రోక్షిస్తున్నా. వీరు శుద్ధి చేయబడిన వారు ఎందురుగాక, శుద్ధి చేయబడిన వారు ఎందురుగాక, హల్లెలూయ. బాప్తిస్మ అనుభవంలోనికి మీరు వెళ్ళుదురుగాక. ఇది ఒక మతము కాదు, బాప్తిస్మమైనటువంటి మతానుభవం కాదనైనా, బాప్తిస్మమైనటువంటి మేము శుద్ధి చేయబడి ఉన్నామని లోకానికి సాక్ష్యం చెప్పే అద్భుతమైన సాక్ష్యం కనుక అలాంటి అనుభవం మీరు కలిగి ఉందరగాక. అలాగనే మా అతిశయం తీసివేసుకొని మా హృదయాన్ని మేము కోసుకొని సున్నతి అనేటువంటి అనుభవంతో మమ్మల్ని మేము తగ్గించుకునేటువంటి భాగ్యం నువ్వు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అన్నిటికంటే మించినైనా వ్యర్థమైన వాస్తవాలు మేము మాట్లాడి చెత్త మాటల కింద మేము మాట్లాడేదానికంటే నాన్న నీ యొక్క మాట ప్రకారంగా నిన్ను స్తుతించడం ద్వారా ఆ ఎరుకో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, ఆ కోట గోడలు కూలిపోయినట్లుగానే ఈ దినాన్ని కూడా నేను ప్రార్థన చేస్తున్నా. డాడీ నిన్ను స్తుతిస్తుంటాడుగా, ఈ బిడ్డలు నిన్ను స్తుతిస్తుంటాడుగా, నాతో కలిసి వారు నిన్ను స్తుతిస్తుంటాడుగా. ప్రతి ఆటంకాలు తొలగిపోవును గాక, ప్రతి అడ్డుగోడలు తొలగిపోవును గాక, ప్రతి విధమైనటువంటి అభ్యంతరాలు తీసివేయబడిన గాక, నీ అద్భుతమైన కార్యాలు వీరు అనుభవించదురుగాక. యేసు నామంలో వీరిని నేను దీవిస్తూ ఆశీర్వదిస్తూ వీరి కుటుంబాన్ని దీవిస్తూ ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని వీరికి ప్రకటిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబానికి అట్టి ఎరుకునేటువంటి ఒక వాగ్దాన భూమిని మనం స్వతంత్రించుకున్నట్లు సహాయం చేసి నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. వెళ్ళ స్నేహితులారా, దేవుడు మీ కొరకు ఆ దేశాన్ని ఇచ్చి ఉన్నాడు. వెళ్ళండి, ఆయన యొక్క మాట చొప్పున మనం పరిశుద్ధపరచబడిన వారం, రక్తంతో కడగబడినటువంటి వారమై మనం బాప్తిస్మ అనుభవం పొందుకొని సున్నతనే మన హృదయానికి సున్నతి చేసుకొని మనం దేవుని స్తుతిస్తూ ఈ దేశాన్ని మనం స్వతంత్రించుకుందాం. మరొకండి, నేను 5, 6, 7 తారీఖులలో ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రత్యేకమైన ప్రవచన ప్రార్థన సదస్సుకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఆసక్తి కలిగినటువంటి మొట్టమొదటి 25 మంది వరకు మాత్రమే నేను తీసుకుంటున్నాను. కనుక వెంటనే మీరు సంప్రదించినట్లయితే, కనుక మీరు ఉత్తరం ద్వారా మీరు తెలియజేసినట్లయితే మీకు ఆహ్వాన పత్రిక నేను పంపిస్తాను. మా అడ్రస్, ఈ సత్య సువార్త, సామర్లకోట, 533440 తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట, 533440 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 944-00-40-9922, 888-55-27-66-2. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన సందేశంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.